అండి ప్రమోషన్స్లో అయితే ఎప్పుడు క్లియర్ ఓకే లోపల ఉన్న ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ తెలియట్లేదు ఇప్పుడు రాహుల్ రామకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ సినిమా కథ నాకు బాలుగారు ఫస్ట్ టైం వాట్సాప్ వీడియో కాల్లో చెప్పారు ఆ చెప్తున్న క్రమంలో ఆయనకి పాపం ఎవరో ఎనిమిది సార్లు ఫోన్ చేశారు ఏడు ఏడు సార్లు ఆయన విన్నారు ఎనిమిదో సార్ ఒక్క నిమిషం ఫోన్ కట్ చేసి మళ్ళీ కథ చెప్పారు షూటింగ్ వచ్చిన తర్వాత నాకు రఘురామ్ గారు పరిచయం అయ్యారు రఘురామ్ గారి పేరేంటి ఏరుకొండ మరి సినిమా టైటిల్ పేరేంటి వై వై అంటే ఏరుకొండ అని తర్వాత తర్వాత అనుకున్నాను నేను అయితే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆ రోజు ఫోన్ చేసిన మనిషి రఘురామ్ గారేట డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఉన్న అవినాభావ సంబంధాల్లో అదొకటి ఆ తర్వాత నాకు ఈ సినిమా నేను ఇప్పటిదాకా చేసిన ఫార్టీ ఫార్టీ ఫైవ్ ప్లస్ సినిమాస్లో ఈ సినిమా చాలా స్పెషల్ ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం మై లైఫ్ నేను ఒక ఫుల్ ఫ్లెజ్డ్ యాక్షన్ సీక్వెన్స్లో భాగస్వామ్యం కాదు అంటే దాన్ని కడుపు నిండా మింగేసి పాపం శ్రీరామ్ గారి చెయ్యి ఆల్మోస్ట్ విరగొట్టేసి ఆ షూట్ మధ్యలో భయపడిపోయి ఆల్మోస్ట్ ఏడుపు స్టేజ్ దాకా వెళ్ళిపోయారు అనమాట కానీ సార్ నాకు ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ వేలు చాలా గట్టిగా పట్టుకునేందుకు నేను చాలాసారి చెప్తున్నాను కానీ మీలాంటి ఫర్ ఎవర్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ యాక్టర్ వేలు పట్టుకొని మేము పైకి రావాలని కోరుకుంటాం సార్ మేము ప్రెస్ మీట్ కదా కొంచెం ఇలాంటి విచిన్సి వేస్తూ ఉండాలి జమిని సురేష్ గారు నేను ఇంతకుముందు అమెజాన్ సిరీస్లో మేము ఆయన నేను కలిసినప్పుడల్లా అంటే ఎందుకు నవ్వుతాం తెలియదు కానీ జస్ట్ ఒకరినొకరు చూసుకుని నవ్వుతూనే ఉంటాం అంతే ఎందుకో తెలియదు మా చుట్టుపక్కల చూసిన వాళ్ళందరూ మాకు ఏదో పిచ్చి అనుకుంటారు లేకపోతే మేము తాగి సెట్కి వచ్చామనుకుంటారు అవి రెండు కాదు అంటే మొదటి కరెక్ట్ కావచ్చేమో ఆ తర్వాత దేవియాని గారితో ఫస్ట్ టైం పరిచయం చేసి ఈ సెట్ మీద పరిచయం అయింది బాలుగారిని ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చారు దేవియాని గారితో మీరు ఒక ఇంటిమేట్ సీన్ చేయాలి అని చెప్పి నేను అప్పటికప్పుడు ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయాను అక్కడ నుంచి ఆ షాక్ ఆయన అర్థం చేసుకొని సీన్ని మళ్ళీ రీరైట్ చేసి ఇట్ వాస్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాకింగ్ విత్ యూ రఘురామ్ గారు ఆయన చూడండి ఎంత హ్యాపీ ఒక ప్రొడ్యూసర్ని ఎప్పుడైనా ఇంత హ్యాపీగా చూసారా మీరు హ్యాపీయెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు నేను ఇప్పటిదాకా చూసిన ప్రొడ్యూసర్లో హ్యాపీయెస్ట్ ప్రొడ్యూసర్ సార్ మీరు ఈ సినిమా తర్వాత మీరు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇలాగే ఎప్పుడు చిరునవుతూనే ఉండాలి అని కోరుకుంటున్నారు నేను ఆ తర్వాత బాలుగారు అప్పటి నుంచి ఎప్పటిదాకా ఆ ఫోన్లు పగలగొట్టడాలు ఆ కోపాలు అవన్నీ పక్కకు పెట్టేస్తే ఆయన రాసిన థ్రిల్లర్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా మంచి మాటకారి జనాలతో చాలా తొందరగా ఇముడుకుపోయి కలిసిపోయి మంచి చమత్కారి ఇంకేమైనా ఇలాంటి పదాలు అందిస్తూ ఉండండి సరే మర్చిపోతూ ఉంటాను నేను ఓవరాల్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కరోనా లాక్డౌన్ తర్వాత ఐ థింక్ దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ రైట్ ఆఫ్టర్ లాక్డౌన్ ఏ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించకుండా చేసాము అని చెప్పాను కానీ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఊరవతల చాలా త్వరగా ఈ సినిమా ఫినిష్ చేశాము నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ గురించి మేము మాట్లాడము ఎందుకంటే ఆయన మాట్లాడద్దు అని చెప్పారు నాకు ఆల్రెడీ బట్ ఓవరాల్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ ఆహా ఫర్ గివింగ్ అస్ వెరీ వెరీ నైస్ బిగ్ రిలీజ్ ఫర్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ వెరీ మచ్